అందరికి నమస్కారం అండి. నేను మీ వేణు తొట్టెంపూడి మాట్లాడుతున్నాను. యా, లాంగ్ టైమ్ ఐమ్ బ్యాక్ టు యాక్టింగ్. ఇటీవల ఇవాళ సాయంత్రం 4 గంటలకి రామారావు డ్యూటీలో నేను చేసిన క్యారెక్టర్ సిఐ మురళి అనే క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను ఇటువంటి క్యారెక్టరు. అండ్ చాలా బాగా వచ్చింది. ఈ నెల 29వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది రామారావు డ్యూటీ, రవితేజ హీరోగా. తప్పకుండా అందరూ చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను. మంచి సినిమా, థియేటర్లో వెళ్ళి చూడండి అందరూ. థ్యాంక్ యూ. వెల్, సినిమా విల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ లవ్ అండి. యాక్టింగ్ వాస్, ఇస్ అండ్ విల్ బీ ఆల్వేస్ మై ఫస్ట్ లవ్. సో కొన్ని అనివార్య కారణాల వల్ల దూరంగా ఉన్నాను సినిమాలకి. సో నౌ యాక్చువల్గా రామారావు డ్యూటీ ఇది ఒకటే కాదండి, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్లో కూడా నేను వాళ్ళ సినిమా పారాహుషార్ అనే సినిమాలో ఒక కీలకమైన పాత్ర వదిలిస్తున్నాను. సో ఇట్స్ రియలీ ఎగ్జైటింగ్ నౌ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు యాక్టింగ్ అని. Just keeping my fingers crossed, like everything will fall into places. I'm very happy about it. Actually, vastham nijam cheppalanante Ramarao on duty, it happened all of a sudden. Ramarao on duty director Sarath Mandava. So actually, SLV banner nunchi వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్స్ చాలాసార్లు ఫోన్ చేశారు, చాలా సిన్సియర్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఐఎమ్ నాట్ ఇంటూ యాక్టింగ్ అని చెప్పి, బట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ రిమెంబరింగ్ మీ అని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టేసేవాడిని, ఫోన్ కట్ చేసేవాడిని. బట్ వన్ ఫైన్ డే డైరెక్టర్ శరత్ ఆయన ఓ మెసేజ్ పెట్టాడు, మీరు సినిమా చేయకపోయినా పర్వాలేదు బట్ ఐ వుడ్ లైక్ టు మీట్ యూ. అక్కడ పడ్డాను అనవసరంగా. నో, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. అక్కడ ఐ సెడ్ ఎనీవే ఇంత పర్సిస్టెంట్గా ఉన్నారని చెప్పి ఐ సెడ్ లెట్స్ మీట్ అండ్ వీ మెట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు మీ ఇట్లా ఇట్లా ప్రాజెక్ట్ ఉంటుందని, ఇట్లా అనుకున్నాను, ఇట్లా అనుకున్నాను, ఇందులో నేను మిమ్మల్ని ఎందుకు అనుకున్నాను అనేది మళ్ళీ చెప్పుకొచ్చాడు. బికాజ్ ఐ వాజ్ సర్ప్రైజ్, బికాజ్ సి జనరలీ మూవీస్లో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్, లైక్ ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ మైండ్. బట్ ఈయన ఒక మనిషి ఇంత పర్సిస్టెంట్గా, లేదు నాకు మీరే కావాలి, మీరే కావాలి అని వచ్చి చేయాలి చేయాలంటే, దెన్ ఐ థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఐ టోల్డ్ హిమ్ మీకు నమ్మకుంటే చేద్దాం అంటే, భలేవారండి నాకు మీరు దీనికి పర్ఫెక్ట్గా, నేను మిమ్మల్ని ఊహించుకున్నాను ఈ క్యారెక్టర్లో, సో మీరే చేయాలి అని చెప్తే, అప్పుడు ఒక 2 సార్లు కలిసి మళ్ళీ డిస్కస్ చేసుకొని దెన్ ఐ స్టార్ట్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. బట్ ఒరిజినల్లీ దిస్ వాజ్ నాట్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ మై థింగ్స్. ఆనెస్ట్గా చెప్పాలంటే, ఆనెస్ట్గా ఇంతకుముందే నేను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్ళ కథ ఒకటి విన్నాను, ఓకే చేసుకున్నాను. సో దిస్ కేమ్ ఇన్ బిట్వీన్, దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. వెల్, సి రామారావు డ్యూటీస్ అవుట్ అండ్ అవుట్ రవితేజస్ మూవీ. ఓకే, ఇట్స్ ఫెంటాస్టిక్ మూవీ. లైక్ అంటే ఈ సినిమాలో డైరెక్టర్ శరత్ ఆయన కథ ఒక బ్రాడ్ అవుట్లైక్ అవుట్లుక్లో చెప్పారు. సో ఒక అంటే డీటెయిల్ కాకుండా ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కొన్ని లేయర్స్ ఉన్నాయండి, బ్యూటిఫుల్గా వ్యూ చేసిన లేయర్స్. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ మై క్యారెక్టర్, నా క్యారెక్టర్ వచ్చేటప్పటికి నేను గతంలో ఇటువంటి క్యారెక్టర్ చేయలే. సో ఇట్ వాస్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు లెట్స్ సీ చేద్దాం, లెట్స్ లెట్ మీ ట్రై ఎట్లుంటుంది చూద్దాం అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాను. రేపు 29వ తారీఖు చూసి మీరే చెప్తారుగా వెదర్ ఇట్స్ హ్యూమరస్ ఆర్ వెదర్ సీరియస్ ఆర్ వాట్ ఇట్ ఈస్ అనేది. సో ఇట్స్ వెయిట్ అండ్ వాచ్. అంటే వర్కింగ్ విత్ రవితేజ అంటే ఎట్లుంటుందంటే, ఒక 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 పవర్ హౌస్ లాగా ఉంటుంది అతని ఎనర్జీ లెవెల్స్ అవన్నీ. సో ఇట్ లైక్ ఇట్స్
బేసికలీ నో నాన్సెన్స్ పర్సన్, ఎవ్రీథింగ్ అన్ని సింప్లిఫై చేసుకుంటాడు, ఏది కాంప్లెక్స్గా పెట్టుకోడు, జస్ట్ ఈ బ్రేక్ డౌన్ ఆల్ సింపుల్ ఇష్యూస్ అండ్ దెన్ నేను ఏదో మాట్లాడుతూ ఉంటుంటే ఒక నిమిషం లెట్ మీ చెక్ సీన్ పేపర్ చూసుకున్నట్టే ఎందుకు ఏముంది ఇట్లా అంటాం, అంత ఈజీగా తీసుకుంటాడు. బట్ దాని వెనక చాలా హోంవర్క్, చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఆయన బయట కనిపించినంత ఈజీగా, ఎస్ బయట కనిపిస్తారు కానీ చాలా హోంవర్క్, చాలా ప్రిపరేషన్ చేసుకుంటాడు తను. హీ విల్ నో వాట్ హీ నోస్ వాట్ హీ వాంట్స్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ, క్లారిటీ ఉంటుంది అట్ వాట్ ఎవర్ లెవెల్, అట్ ఎనీ గివెన్ లెవెల్ వాట్ ఈస్ డూయింగ్. సో చాలా సరదాగా ఉండేది. అండ్ వీ డిడ్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్ సీన్ కాదు, ప్రతి సీన్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతి సీన్ ఎందుకంటే అతను ఒక ప్రొఫెషన్, నాది వేరే ప్రొఫెషన్, ఇద్దరు ప్రొఫెషనల్లీ వేర్ డిఫరెంట్. సో ఆయన ఏదైనా చేద్దామంటే నేను ఐఎమ్ ఆల్వేస్ దేర్ లైక్ ఒక స్టంబ్లింగ్ బ్లాక్ లా. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ నైస్ దిస్ థింగ్, ఒక చిన్న అండర్ కరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది. రామారావు డ్యూటీ సినిమాకి డైరెక్టర్ శరత్ మండువా, ఆయన ఇది తెలుగులో ఇది ఒక ఫస్ట్ టైం, ఈజ్ అ డైరెక్టర్, తెలుగు సినిమా ఫస్ట్ టైం చేస్తున్నారు తను, తెలుగు ఆయన, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, నో నాన్సెన్స్ అనమాట. అంటే లైక్ ఆయన చాలా క్లియర్గా క్లుప్తంగా, అంటే నాకు ఇంత చాలండి, నాకు ఇంత కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, మనం ఏదైనా ఇట్లా ఇట్లా చేద్దాం, ఇట్లా చూద్దాం అంటే ఆయనకి ఇది కథకి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అంటాడు. లేకపోతే అసలు ఎక్కడ ఒక వేస్టేజ్ కానీ ఏం లేకుండా అసలు చాలా వాట్ యూ వాంట్స్ ఈ టేక్స్ ఇట్ అండి. అండ్ అది వచ్చే వరకు మళ్ళీ వదిలిపెట్టడు, ఎంత టైం అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే, ఎంత ఇదైనా సరే, తనకు కావాల్సింది దాన్ని తీసుకుంటాడు. అండ్ యా ఈజ్ ఇంటెలిజెంట్ గాయ్. అంటే మిస్ అంటే నేను ఇంతవరకు ఆనెస్ట్గా చెప్పాలంటే పెద్ద మిస్ అయింది ఏం లేదండి, ఎందుకంటే ఐ వాజ్ బిజీ డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఇన్ మై లైఫ్ ఆల్ దీస్ డేస్. సో మళ్ళీ కరోనా రావడంతో కొంచెం టైం దొరికింది జస్ట్ సిట్ బ్యాక్ అండ్ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ ఈ టైంలో ఐ స్టార్ట్ వాచింగ్ అగైన్ ఈ ఆల్ దీస్ వెబ్ సిరీస్లు, ఇవన్నీ ఓటీటీలో చాలా చోట్ల మొదలు పెట్టిన తర్వాత అప్పుడు అనిపించింది అయ్యో మంచి మంచి సీరియల్ వస్తుంది, సిరీస్ వెబ్ సిరీస్ వస్తుంది మంచి మంచి. వాళ్ళ ఆర్టిస్ట్ వాళ్ళందరూ చూస్తూ ఉంటే చాలా ఇరుషగా ఉండేది, ఎంత బాగా చేస్తున్నారు, వావ్ అసలు మనం చేయాలి కదా అనేది ఒక చిన్న థాట్ వచ్చింది. బట్ అటువంటి టైంలోనే దీస్ పీపుల్ కేమ్, ఎవరు మన చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ వాళ్ళు, వాళ్ళు వస్తే దెన్ ఆ జానర్ ఆ సబ్జెక్ట్ వేరు, దాంతో అసలు ఆ సినిమా నేను చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. బట్ దీంట్లో ఇదే వాట్ హ్యాపెన్స్ అయ్యే ఒక అంతలోనే ఆల్ ఆఫ్ అ సడన్ రామారావు డ్యూటీ కేమ్ ఫార్వర్డ్. అంతకు ముందు వచ్చింది, ముందు వచ్చి కథ అంటే ఈ అంటే అఫ్కోర్స్ 100% డైరెక్టర్ శరత్ హీ వాంటెడ్ మీ దేర్ ఇన్ ద ప్రాజెక్ట్. సో హీ ఈ సినిమా ముందు కంప్లీట్ చేసి ముందు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్స్ నైస్ అగైన్ ఆల్వేస్ ఇట్స్ వండర్ఫుల్ టు బీ బ్యాక్ ఇన్ టు బీ బ్యాక్ యాక్టింగ్ వైజ్, ఇట్స్ నైస్. బేసికలీ నేను చాలా ఒడిసే ఐమ్ నాట్ సోషల్ మీడియా పర్సన్ అండి, అంటే చాలా దూరంగా అంటే నా లైఫ్ పర్సనల్ లైఫ్ నాది, అంటే ఐఎమ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ మీటింగ్ పీపుల్ అన్నీ ఉంటుంది కానీ, బట్ సోషల్ మీడియాలో అంటే పార్టిసిపేట్ చేయడం కానీ ఇదన్నీ నాకు ఎందుకో నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్స్పోజ్ చేసినట్లు అనిపిస్తుంది నాకు. ఐ మైట్ బి రాంగ్ బట్ అందుకని ఐ స్టే అవే ఫ్రమ్ ఇట్ ఆనెస్ట్లీ. యా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఓటీటీ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ టేక్ ఆఫ్ వెరీ సూన్ అండ్ ఐమ్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ ఇట్. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దోస్ ఓటీటీ అదే వెబ్ దిస్ థింగ్ ఆల్సో. అండ్ చాలా మంచిగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది.
ఐ కూడా వెయిట్ చేస్తున్నాను. ఎనీథింగ్ విచ్ ఇస్ గుడ్ ప్రాబ్లీ ఐ స్టార్ట్ డూయింగ్ మోర్ నంబర్ ఆఫ్ మూవీస్ యాజ్ వెల్ అస్ వెబ్ కంటెంట్. రీసెంట్ టైమ్స్లో కమల్ హాసన్ గారి విక్రమ్ అండ్ అమేజింగ్, అమేజింగ్ అంటే అమేజింగ్ మూవీ. వావ్. రామారావు డ్యూటీ అనే సినిమా, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఈ నెల 29వ తారీఖున థియేటర్లో విడుదల అవుతుంది. తప్పకుండా అందరూ చూసి ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ద రెగ్యులర్ రవితేజ మూవీ అండి, రెగ్యులర్ రవితేజ మూవీ కాదు ఇది. ఇట్స్ మోర్ దెన్ దాట్, ఇట్స్ మోర్ దెన్ దాట్, ట్రస్ట్ మీ. It's a wonderful movie. Please go to the theaters and enjoy watching Ramarao and Duty.